అయోధ్య రాముడి కోసం భారీ విరాళాలు సేకరిస్తున్నటువంటి వివిధ ప్రాంతాల ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ తెలంగాణలో భద్రాద్రి రాముడిని నిర్లక్ష్యం చేస్తున్నారనేటటువంటిది ఒక చిన్న టాక్ వస్తుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? చిన్న టాకే కాదు, చాలా పెద్ద టాక్ వస్తుంది. దీనిపైన వాస్తవంగా అందరికన్నా ముందు మాట్లాడింది నేను. 2 సంవత్సరాల క్రితం నా యూట్యూబ్లో వీడియో పెట్టి, టీవీలో కూడా మాట్లాడి, భద్రా ఎలక్షన్స్ ముందు. సో ఆ రోజు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టిస్తామన్నారు, కానీ ఇప్పటివరకు దిక్కులేదు. సో భద్రాచలంకు జరుగుతున్న అన్యాయం, భద్రాచలం పట్ల వివక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్నాయి. అయితే దీన్ని అయోధ్యతోనో యాదాద్రితోనో లింక్ చేసి చూడడం సరికాదు. ఎందుకంటే భగవంతుని సన్నిధిలో మనం రాజకీయాలు చేయొద్దు. సో ఒక పుణ్యక్షేత్రాన్ని మరో పుణ్యక్షేత్రంతో పోల్చకూడదు. సో అయోధ్య అభివృద్ధి, అయోధ్య అభివృద్ధి, అయోధ్యలో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామాలయ నిర్మాణం వివాదం కాదు, దాన్ని వివాదం చేయకూడదు. సో దానికి అందువల్ల అయోధ్య సరియు నది ఒడ్డున శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి పుణ్య భూమి, సో రాముల వారి జన్మ పుట్టినటువంటి పుణ్యభూమికి మనం అందరము గౌరవించాలి. దాంట్లో ఏమి ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. సో యాదాద్రి లక్ష్మణనరసింహస్వామి శ్రీమన్నారాయణని అవతారాల్లో రామావతారానికన్నా ముందు అవతారం. సో అందువల్ల దానికి దీనికి మనకు పోటీ వద్దు. కానీ భద్రాచలం పట్ల వివక్ష చూపబడుతోందన్నది నిజం. ఎందుకు నిజము అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. కొన్ని ఉదాహరణలు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. నేను 2 ఏళ్ళుగా దీనిపైన మాట్లాడుతున్నాను. అన్ఫార్చునేట్లీ ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు. రామభక్తులు అనగా మేము మాత్రమే రామభక్తులం, మిగతా వాళ్ళందరూ కూడా రాముల వారికి వ్యతిరేకం అని చెప్పేటువంటి బీజేపీ ఎంపీలు 4 ఉన్నారు. కే పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడరు, అసెంబ్లీలో సభ్యులు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఇలా భద్రాచలంకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే, ఒకటి, భద్రాచలం అనే టౌన్ మాత్రమే తెలంగాణలో ఉంది, ఇక మిగతా మండలం మొత్తం పోలవరం ముంపు ప్రాంతంగా ఆంధ్రకు బదిలీ చేశారు. ఎవరు బదిలీ చేశారు? ఇది విభజన చట్టం చేసినప్పుడు లేదు. విభజన చట్టం చేసినప్పుడు ఈ మండలాలు తెలంగాణలోనివే. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఎజెండాలో కూడా పెట్టకుండా భద్రాచలం మండలంలోని ఇతర ప్రాంతమంతా, ఒక పట్టణం మినహా, మిగతా దాన్నంతా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో ఎందుకు తీసుకున్నదంటే, పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రలో ఉండి ముంపు ప్రాంతం తెలంగాణలో ఉంటే నష్టం జరుగుతుంది ఈ ప్రాజెక్టు అని ఆ కారణం చెప్పారు. ఓకే, ఆ మండలం అంతా తీసుకెళ్లారు, మండలాలన్నీ 7 మండలాలు తీసుకెళ్లారు. సో దానికి అదొక పార్ట్. సో దానికి ఒక రీజనింగ్ ఉండొచ్చు. కానీ అసలు ముంపుకు గురిగాని కొన్ని గ్రామాలు కూడా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపారు. సో అందులో ముఖ్యంగా రాముల వారి భూములున్న, రాముల వారికి 1000 ఎకరాల భూమి ఉంది. సో ఆ భూమి రాముల వారి భూమి, అది మనకు ఎవరికి హక్కు లేదు. దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం ద్వారా దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడాలి. సో ఉద్దేశం అది. సో ఆ భూమి ఉన్న 5 గ్రామాలు, గుండాల, పురుషోత్తంపట్నం, పిచ్చుకలపాడు, కన్నాయగూడెం, ఎటపాక, సో ఈ 5 గ్రామాలకు కూడా ఆంధ్రలో కలిపారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే, రాముల వారు తెలంగాణ గడ్డ పైన వెలిశారు, ఆంధ్రలో రాముల వారి భూములు ఉన్నాయి. సో రాముల వారిని కూడా మీరు ఎటుకాకుండా చేశారా లేదా కేంద్ర ప్రభుత్వం? సో మీరు రాముల వారిని తన భూములకు దూరం చేయడం న్యాయమా? సో ఇవాళ 2 రాష్ట్రాల పాలు చేయడం న్యాయమా? సో దీనివల్ల ఇవాళ పరిస్థితి ఏంటి అంటే, భద్రాచలం జిల్లా కూడా కాదు. ఇవాళ ఒక పుణ్యక్షేత్రాన్ని మనం జిల్లాగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వము అయోధ్యను జిల్లా కేంద్రం చేసింది, జిల్లా చేసింది కదా, అయోధ్య జిల్లా చేసింది కదా. మరి భద్రాచలం జిల్లా చేయాలని అనుకుంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే, అక్కడ కలెక్టర్ బిల్ ఆఫీస్ కట్టాలంటే ల్యాండ్ లేదు. ఒక డంపింగ్ యార్డ్ కట్టాలంటే కూడా భద్రాచలంలో ల్యాండ్ లేకుండా చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి కాదా? సో దీనికి ఇప్పుడు ఆ దిక్కు లేక మనం ఏం పేరు పెట్టుకున్నాం, భద్రాద్రి కొత్తగూడెం అని ఒక ప్రిఫిక్స్ పెట్టుకోవాల్సిన అగత్యం పట్టింది. సో రాముల వారి పేరిట ఒక జిల్లా కూడా ఏర్పాటు చేసుకోలేని దుస్థితికి ఎవరు నెట్టివేశారు? సో కేంద్ర ప్రభుత్వ విధానం కాదా? దీన్ని రివర్స్ చేయమని భద్రాచలంలో ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. దీనికి ఏంటి ప్రాబ్లము? సో ఆంధ్రలో కలిపిన 5 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ కూడా అభ్యంతరం చెప్పదు కదా. ఆంధ్రప్రదేశ్లో కూడా రాముల వారి భూములున్న గ్రామాలు
సో రాముల వారి ఆలయం ఉన్న ప్రాంతానికి కలిపితే ఎవరైనా అభ్యంతరం చెప్తారా? ఐదు గ్రామాలు భారతదేశమే కదా, అది ఆంధ్రలో ఉన్నా తెలంగాణలో ఉన్నా మా ఏ రాష్ట్రానికైనా నష్టమేం లేదు, అక్కడ నుంచి పెద్ద ఆదాయం వచ్చేది ఏం లేదు కదా. సో అందువల్ల మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేయదు? మా లాంటి వాళ్ళు రెండు మూడేళ్ళుగా అడుగుతున్నాం, భద్రాచలం ప్రజలు అడుగుతున్నారు. అందువల్ల ఇవాళ ఆ భద్రాచల రాముని రాముల వారి ఆలయ అభివృద్ధి జరగటానికి అడ్డంకిగా ఉన్న రాముల వారి భూములు ఐదు గ్రామాలను భద్రాచలంలో కలపండి అని అడుగుతున్నారు. దీంట్లో అభ్యంతరం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు చేయదు? ఒకటి. రెండు, కేంద్ర ప్రభుత్వంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు హెరిటేజ్ సిటీ అని. సో ఈ హెరిటేజ్ సిటీ అని వారసత్వ నగరం, రాముల వారు సీతాలక్ష్మణ సమేతంగా నడియాడిన పుణ్యభూమి కన్నా వారసత్వం ఇంకోటి ఉంటుందా? అసలు అంత అద్భుతమైన ప్రదేశం కదా. ఇప్పుడు మనకు అర్థం కావాలి, తెలియని వారు అందరికి తెలియని వారు ఉంటారని అనుకోను, భద్రాచల రాముల వారు వెలిసిన చోటుకున్న ఆ క్షేత్ర మహిమ, సో ఆ స్థల పురాణము అలా దాని ప్రభావం ఏంటో మనకు ఒక్కసారి అర్థం కావాలి. సో భద్రాచలం సమీపంలో ఉన్న పర్ణశాల దగ్గరే సీతాలక్ష్మణ సమేతంగా రాముల వారు అక్కడ కొంతకాలం గడిపారు, అక్కడే రావణుడు సీతమ్మ తల్లిని అపహరించాడు. సో ఇక్కడ సమీపంలోనే రేఖపల్లె అనే గ్రామం ఉంది, పాపికొండలు పోతుంటే అక్కడ రావణుడు సీతమ్మ తల్లిని ఎత్తుకపోతుంటే దశరథుని మిత్రుడైనటువంటి జటాయువు పక్షి రావణునితో విరోచితంగా పోరాడి నేల కొరిగారు. జటాయువు రెక్క విరిగి పడిన చోటు గనక దాన్ని రేఖపల్లె అంటారు. ఇప్పటికీ కూడా శబరికి శ్రీరామచంద్రుడు మోక్షాన్ని ప్రసాదించినటువంటి పుణ్యభూమిది. సో అలాంటి ప్రాంతాన్ని మీరు వారసత్వ నగరంగా ఎందుకు అభివృద్ధి చేయరు? ఎందుకు దీన్ని డిక్లేర్ చేయాలని నేను మూడేళ్ళుగా అడుగుతున్నాను. మరి రామభక్తుల పాలనలో కూడా రాముల వారికి అన్యాయం జరిగితే ఇంక ఇంతకన్నా ఎక్కువ ఉందా? అంటే కారణం ఏంటి? అయోధ్య అంశాన్ని లేవనెత్తితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది, భద్రాచలం అంశం రాజకీయంగా మాకు ప్రయోజనం లేదు కదా అని పట్టించుకోకపోవడం లేదు అనే ఆరోపణలు నిజం లేదా? సో ఇది రెండో ఉదాహరణ చెప్తాను. ఇక మూడో ఉదాహరణ చెప్తాను మీకు. మీకు రైలు మార్గం లేదు రాముల వారికి, ఇప్పుడు రాముల వారి చెంతకు రైలు మార్గం ఎందుకు పెట్టరు? శ్రీలంక లాంటి దేశంలో, అది రాముల వారి పట్ల భక్తుల దేశమేం కాదు కదా, రావణుడు పాలించిన ప్రాంతం కదా. సో శ్రీలంక ఇవాళ రామాయణ సర్క్యూట్ పెట్టి అక్కడ అశోకవనము ఇవన్నీ డెవలప్ చేసి టూరిజం డెవలప్ చేస్తున్నారే, మరి మనము టూరిజంలో పుణ్య భక్తులు రావటానికి వీలుగా ఒక రైలు మార్గాన్ని ఎందుకు ఏర్పాటు చేయరు? మీరు విచిత్రం వస్తుంది, రైలు మార్గాన్ని గోదావరి పైన బ్రిడ్జ్ కట్టి వేయాలంటే ఒక 300-400 కోట్లు అవుతుందేమో, 34,83,000 కోట్లున్న కేంద్ర బడ్జెట్ నుంచి భద్రాచలం రాముల వారి చెంతకు రైలు మార్గం వేస్తానికి 300 కోట్లు కూడా ఖర్చు పెట్టే మనసు మీకు ఎందుకుండదు అని అడుగుతున్నాను. పోనీ అంటే అది కూడా కాదు, మీరు అహ్మదాబాద్ నుంచి ముంబైకి 100 కోట్లతో బుల్లెట్ ట్రైన్ వేసుకుంటున్నారే, మరి మోడీ పుట్టిన ప్రాంతమైన మోడీ అమిత్ షాలు పెరిగిన ప్రాంతమైన అహ్మదాబాద్ నుంచి 100 కోట్లతో బుల్లెట్ ట్రైన్ వేసుకోవటానికి మనసు వచ్చినప్పుడు అయ్యా మా రాముల వారు వెలిసిన ప్రాంతము సీతాలక్ష్మణ సమేతంగా రాముల వారు నడయాడినటువంటి పుణ్యభూమికి ఒక 200-200 కోట్లు 100 కోట్లు వేసి రైలు మార్గం ఇవ్వలేరా? సో మీకు ఇంకొకటి కూడా చెప్తాను, ఎంత అవసరం? ఇప్పుడు ఆడ సారంగపురం అనే ఊరుంది, అక్కడ నుంచి సారపాకకు 13 కిలోమీటర్లు అంతే భద్రాచలం పేపర్ బోర్డు ఏరియా, పోనీ మీరు బ్రిడ్జ్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. సో 13 కిలోమీటర్ల రైలు మార్గం వేస్తే ఇవాళ భద్రాచలానికి దేశంలో ఎక్కడి నుంచైనా రైల్లో రావచ్చు. సో ఈ 13 కిలోమీటర్ల రైలు మార్గం వేయమని ఏ ఎంపీ ఎందుకు అడగడు? ఎందుకు పార్లమెంట్లో దీనిపైన చర్చ జరగదు? మీరు ఎప్పుడైనా అమిత్ షా ఎన్నిసార్లు తెలంగాణకు వచ్చారు, ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళడం విన్నారా? మీరు భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళారు బండి సంజయ్ గారు, భద్రాచలంకి వెళ్ళి డిమాండ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? సో మీరు అమిత్ షా ఎందుకు వెళ్ళరు? కేంద్ర మంత్రులు ఇంతమంది వచ్చారు కదా, ఎవరైనా భద్రాచలం వెళ్ళారా? మరి ఎందుకు 13 కిలోమీటర్ల రైలు మార్గం వేసే మనసు మా కేంద్ర ప్రభుత్వానికి రాదు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. 4, తెలంగాణ ప్రభుత్వం 2016 కేసీఆర్ వెళ్ళారు, ఆ తర్వాత ఆయన వెళ్ళనే లేదు, అదొక వివాదం. పోనీయండి, ఆయన ఎందుకు వెళ్ళలేదు తలంబ్రాలు రాముల వారికి కళ్యాణానికి ఇవ్వటానికి అనేది ఆయన వ్యక్తిగత నమ్మకాలు విశ్వాసాలు ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆనవాయితీ ఇవ్వడు వెళ్ళడం. పోనీయండి వెళ్ళలేదు, ప్రభుత్వం తరఫున వేరే వాళ్ళు వెళ్ళారు,
కానీ మీరు 2016లో వెళ్ళినప్పుడు భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు నేను కేటాయిస్తానని ప్రకటించారు. ఇప్పటికి 100 కోట్లలో ఎంత ఇచ్చారో చెప్పమనండి కేసీఆర్. ఎందుకు మరి మీరు 100 కోట్లు ఇస్తానని చెప్పి రాముల వారికి వాగ్దానం చేసి వెనక్కుపోతే అంతకన్నా అన్యాయం ఉంటుందా? ఇప్పుడు మనకు దేవునికి ఏదన్నా ఇస్తామంటే మనకు సెంటిమెంట్ కూడా ఉంటుంది, అయ్యా మన దేవునికి నేను ముడుపు కట్టానే అని, ఒక రకంగా ముడుపు కట్టడం. సో మన ఇంట్లో ఏదన్నా చేయాలనుకోండి, దేవునికి ముడుపు కట్టి గుడికి వెళ్ళినప్పుడు గుడికి సమర్పించుకుంటాం. సో అలాంటిది మీరు ముడుపు కట్టారే, మరి సెంటిమెంట్ అయినా ఉండాలి కదా. సో ఒక రాముల కేసీఆర్కు భక్తి కూడా ఎక్కువ కదా, మరి అలాంటి సెంటిమెంట్తోనైనా మీరు ముడుపు కట్టిన 100 కోట్లు ఎక్కడ పోయాయి? అవి మీరు 100 కోట్లు ముడుపు కట్టారంటే అది ఎవరు ముట్టుకోవద్దు, ఇక అది దేవునికే దక్కుతుంది. మన ఇళ్ళల్లో ముడుపు కడితే దాన్ని ముట్టుకోరు, మళ్ళీ పవిత్రంగా దేవుని మన ఇంట్లో ఉన్న ఒక చిన్న ఏమీ లేనివాడు కూడా ఓ ఇంట్లో ఒక చిన్న ఒక ప్లేస్ ఒక కబోర్డ్ అన్న దేవునికి వేసుకుంటాడు. సో ఆ కబోర్డ్లో అన్న పెట్టుకుంటాడు దీన్ని, మళ్ళీ గుడికి పోయినప్పటిదాకా దాన్ని ముట్టాడు. సో మరి అలాంటప్పుడు మీరు ముడుపు కట్టిన 100 కోట్లు ఎక్కడ పోయాయి, రాముల వారికి ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నాం. ఇది న్యాయం కదా? ఇవాళ భద్రాచలం ఒక గొప్పతనం ఏంటంటే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టూరిజం డెవలప్మెంట్కు బోలెడంత ప్రాజెక్టులు ఉన్నాయి. సో భద్రాచలాన్ని మించిన టూరిజం ప్రాంతం ఏంటి? సో చిత్రకూట పర్వతం పైన నివసిస్తూ ఉంటున్నటువంటి శ్రీరామచంద్రుడు మీకు భరతునికి పాదుకా ప్రదానం అయ్యాక చిత్రకూట పర్వతం పైన చిత్రకూటంలో రాక్షసుల బెడద ఎక్కువ ఉందని చెప్పి చిత్రకూట పర్వతం నుంచి దండకారణ్యంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి పర్ణశాలలో కుటీరం కట్టుకొని ఉంటాడు. ఇప్పటికీ మీరు పర్ణశాల వెళ్ళండి, సీతమ్మ తల్లి చీర ఆరవేసిన ప్రాంతం అని గుర్తులు చూపెడతారు. సీతమ్మ తల్లి వాడిన పసుపు కుంకుమలు అని చెప్పి రాళ్ళు చూపెడతారు. సో అలాంటి ఒక ఆధ్యాత్మిక మతపరమైన పర్యాటక కేంద్రం కదా. సో దీనికి అదొక్కటే కాదు, ఒక అడ్వెంచర్ టూరిజం, అద్భుతమైన కొండ ప్రాంతం. సో పాపికొండలు ఇప్పుడు పోలవరం వస్తే పాపికొండలు ఉండదు, కానీ ఒక అద్భుతమైనటువంటి అడ్వెంచర్ టూరిజం చేయొచ్చు, మీకు ట్రెక్కింగ్ యాక్టివిటీ చేయొచ్చు, అక్కడన్ని కొండలు ఉన్నాయి. సో అంతేకాకుండా మీకు దాన్ని ఇకో టూరిజం, అడవులు ఉన్నాయి కనుక నదులు ఉన్నాయి కనుక మీకు అలా శబరి వెళ్ళి గోదావరిలో కలుస్తుంది, పుష్కలంగా నీరుంటుంది, ఎల్లకాలము నీరుండే ప్లేస్ ఏంటంటే మీకు భద్రాచలం. సో గోదావరికి పుష్కలంగా నీరుండేటువంటి ప్రాంతం అది. సో అందుకే అక్కడ పోలవరం నిర్మాణం జరుగుతుంది కదా. సో అందువల్ల నీరుంది, అడవుంది, కొండలున్నాయి, ఈ మూడు కాంబినేషనే నేచర్ టూరిజం కదా. సో అద్భుతమైన నేచర్ టూరిజానికి అవకాశం ఉంది. అడ్వెంచర్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, మీకు రిలీజియస్ టూరిజం, హిస్టారికల్ టూరిజం, సో ప్లస్ మీకు ఇకో టూరిజం, ఇన్ని రకాల టూరిజాన్ని డెవలప్ చేయొచ్చే. దానివల్ల భద్రాచల ప్రాంతము, స్థానిక గిరిజనులు, వారి చరిత్ర, వారి సంస్కృతి, ఆ ప్రాంతం అభివృద్ధి అవడానికి ఉపయోగపడుతుంది కదా. మరి ఎందుకు చేయరు అని అడుగుతున్నాం. సో అందువల్ల ఇవాళ భద్రాద్రితో మనము యాదాద్రికి పోటీ పెట్టకూడదు, అది అన్యాయము. ఒక దేవునికి ఒక తీర్థ ఒక పుణ్యక్షేత్రానికి మరో పుణ్యక్షేత్రానికి పోటీ పెట్టకూడదు, అయోధ్యకు భద్రాద్రికి కూడా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే రాముల వారు సీతమ్మ తల్లి అంటే ప్రతి కుటుంబంలో, భారతదేశంలో ప్రతి కుటుంబంకి ఆరాధ్య దైవం. సో రాముల వారి ఫోటో లేని ఇల్లు ఉండదు, రాముల వారి ఆ కళ్యాణం జరిగిన ఆలయం ఉండదు, ఊరుండదు. అలాంటి ఒక గొప్ప క్షేత్రమైన భద్రాచలం పట్ల మీకు నిర్లక్ష్యం ఏంటి? మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనకు ఇక్కడ ఆలేరు దగ్గర జీడికల్లో ఉన్న ప్రాంతం ఉంది, చాలామంది తెలియదు, బాధేస్తుంది. ఒక్కసారి నేను ఇక్కడికి వెళ్ళాను, రామాయణాన్ని రామచరిత్ర మానసును 14-15 సార్లు చదివాను, నేను 10వ తరగతి లోపే 8 సార్లు చదివాను, 10 సార్లు చదివాను. సో అందువల్ల ఆ బాధతో చెప్తున్నా, జీడికల్లు అనే ప్రాంతం ఉంది, అక్కడ ఇప్పటికి కూడా గుడి ఉంది. ఆడు ఏంటి, మారీచుడు మాయలేడి అయి రామబాణం తగిలి మరణించిన చోటు అది. రామబాణము రావణునికి తగిలితే రావణునికి మోక్షం లభిస్తుంది. అలాంటి పవిత్ర రామబాణము తాకి మాయావి అయిన మారీచుడు మరణించిన పతనమైన చోటు. మారీచుడు దుర్మార్గుడు కాదు, రావణునితో భయంతో మారీచుడు రావణుని యొక్క షరతులు కొప్పుకుంటాడు. సో మాయా మనకు రామాయణంలో కూడా చూపెడతాడు, మారీచుడు దుర్మార్గుడుగా ఉండేవాడు, కానీ తర్వాత మారి గుహలో తపస్సు చేసుకుంటుంటే రావణుడు వెళ్ళి రావణుని మారీచుడిని బెదిరిస్తాడు. అప్పుడు మారీచుడు అంటాడు, నేను ఇప్పుడు రావణుని మాట ఒప్పుకోకపోతే రావణుని నన్ను చంపేస్తాడు, నేను రావణుని చేతిలో చావడం కన్నా రామబాణానికి చనిపోతే నాకు మోక్షం వస్తుంది అని వెళ్ళి వెళ్తాడు. సో ఆ మారీచుడు రామబాణం తలిగి మోక్షం ఆయన చోటు జీడికల్లు. మీరు ఆ జీడికల్లుకి ఏమైనా డెవలప్మెంట్ ఉందా? మీరు హైదరాబాద్లో ఉన్న ప్రజలకు ఎంతమందికి జీడికల్లు తెలుసు నాకు చెప్పండి.
బాధేస్తుందండి. ఎందుకు జీడికల్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయరు? ఎందుకు అమిత్ షా ఎందుకు జీడికల్కి వెళ్ళాడు? ఒక అర్ధ గంటలో వెళ్తాడు కదా. సో అర్ధ గంటలో వెళ్ళే ప్లేస్ కదా. తెలంగాణలో ప్రచారానికి వెళ్ళినప్పుడు నన్ను వెళ్ళుండాలి కదా. వెళ్ళినట్టయితే పేపర్లో చదవలేదు. ఒకవేళ వెళ్ళుంటే క్షమించండి, సంతోషం నాకు. భద్రాచలం వెళ్ళినట్టు నేను ఎక్కడా పేపర్లో చదవలేదు. సో మరి జీడికల్లు నుంచి మొదలుకొని మీరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు. సో అక్కడ గోపన్న భక్తరామదాసుగా మారినటువంటి పుణ్యభూమి కదా. అక్కడి నుంచి భద్రాచలంకి వెళ్ళొచ్చు కదా. దీన్ని ఎందుకు డెవలప్ చేయాలని అడుగుతున్నాం. సో రామాయణ విశిష్టతతో లింక్ ఉన్న ప్రాంతాలని కలుపుతూ తెలంగాణలో రామాయణ టూరిజం సర్క్యూట్ ఎందుకు డెవలప్ చేయాలని అడుగుతున్నాం. అందువల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం పట్ల వివక్ష చూపుతోంది. భద్రాద్రి రాముని పట్ల, ఆ రాముల వారి పట్ల అన్యాయం చేస్తున్నారు అన్నదానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను, ఇంకా కూడా చెప్పగలను. కానీ అందువల్ల ఇప్పటికైనా రాజకీయం చేయకండి. మీకు చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, అయ్యా తెలంగాణ గడ్డ పైన, తెలుగు గడ్డ పైన ఉన్న రాములవారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయండి. సీతమ్మ తల్లి లక్ష్మణ సమేతంగా రాములవారు నడిచినటువంటి పుణ్యభూమిని ఆయన అభివృద్ధి చేయండి అని అడుగుతున్నాం.